వినాయకుడి జన్మ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. తల్లి పార్వతీదేవి తన ప్రేమను రంగరించి పిండి ముద్దలో ప్రాణం పోసి ముద్దులలికే చిన్నారుడికి ఉపదేశం చేసింది. నాన్న, నేను స్నానానికి వెళ్ళి వస్తాను. ఇటువైపుగా ఏ ప్రాణి రాకుండా నువ్వే చూడాలి. నీకు కొన్ని శక్తులు ఇస్తున్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతమ్మ. ఇంతలోనే ముక్కంటి శివుడు తన మందిరం గుమ్మం ముందుకు వచ్చాడు. అప్పుడు ఆ బాలుడు, ఎవరు నువ్వు? అడుక్కోవడానికి వేలాపాల లేదా? వెళ్ళిపో అన్నాడు. శివుడికి ఆ బాలుడి మాటలు విని చాలా కోపం వచ్చింది. ఏమిటి ఆ మాటలు? నీకు నేను అడుక్కునేవాడులా కనిపిస్తున్నానా? బాలుడు అని వదిలేస్తున్నా, తప్పుకో, లేదంటే నా త్రిశూలం నీ తల ఛేదిస్తుంది, జాగ్రత్త అన్నాడు శివుడు. అప్పుడు ఆ బాలుడు, ఏది, ముందు నా గదతో తలపడి చూద్దామని అన్నాడు. గద తీసేలోపే శివుడి వినాయకుడి తలను ఛేదించాడు. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన తల్లి పార్వతి కుమారుడి తల మొండెం వేరుగా ఉండడం చూసి కన్నీరు మున్నీరైంది. అయ్యో, నా బిడ్డను చంపేశారా అంటూ కుమిలి కుమిలి ఏడవసాగింది. అప్పుడు శివుడు, ఆ బాలుడు మన బిడ్డ అని బాధతో అడగగా పార్వతి, అవును, నేను ప్రాణం పోసిన మన బిడ్డే అని మన కుమారుడిని ఎలాగైనా బ్రతికించండని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడు, ఇది అసంభవం అని అంటాడు. ఇంతలోనే ప్రత్యక్షమైన నారద, బ్రహ్మ మొదలైన వారు అక్కడికి వచ్చి, పరమశివ, ముల్లోకాలకు ఆద్యులైన మీ వల్ల కానిదంటూ ఏముంటుంది? లోక కళ్యాణం కోసమే ఇలా జరిగింది, మీకు తెలియనిదా అంటాడు. అప్పుడు శివుడు ఆలోచించి అడవిలోని తూర్పున ఉన్న గజనాథుని తలను వినాయకుడికి అతికించగా, అప్పుడు ఆ విష్ణువు, బ్రహ్మ, ముక్కోటి దేవతలు గజరాజువై గణపయ్యవై ప్రతి ఏటా నవరాత్రులు దేవతలు నరుల నుండి పూజలందుకుంటావని చెబుతాడు. అలా వినాయకుడు ఆదిదేవులతో పాటు మనకు ముందు పూజ్యుడిలా మారుతాడు. తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఎవరూ లేరని శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గెలిచి తన సహోదరుడైన కుమారస్వామికి తిరుగులేని గణపయ్యగా కనిపిస్తాడు మన చిట్టి గణపయ్య. ఇలా వినాయకుడు మనకు ఎంతో విశిష్టతలు కల దేవుడిగా కనిపిస్తాడు. ఇది మేం ప్రారంభించిన మొదటి వీడియో. ఇది మీ అందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మా ఛానల్ ఈఎస్ఆర్ టీవీని లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.